బాలీవుడ్లో యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు ఎంతలా మారుమోగిపోతోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఈ అమ్మడు ఇప్పటి వరకు చేసింది రెండే సినిమాలే అయినా తనదైన అందం, అభినయం, నటనా ప్రతిభతో పాటు ఎనర్జెటిక్ డాన్స్లతో స్టార్ హోదానందుకుంటోంది. యంగ్ హీరోలకే కాకుండా స్టార్ హీరోలకు సైతం మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీ షెడ్యూల్తో దూసుకుపోతోంది. దీంతో బ్యూటీ రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే దాదాపు 10 సినిమాల్లో నటిస్తున్న బ్యూటీ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టారట. కథ రెడీ కాకముందే బ్యూటీకి అడ్వాన్సులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ స్టార్ హీరోల కోసం దర్శక నిర్మాతలు ఎగబడుతున్నట్టే బ్యూటీ డేట్స్ కోసం ఆరాట పడుతున్నారు. దీంతో తన క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని బ్యూటీ రెమ్యునరేషన్ను పెంచినట్టు టాక్ నడుస్తోంది. ఈ పెంపు కూడా గుంటూరు కారంతోనే మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. గుంటూరు కారంకు మొదట బ్యూటీని సెకండ్ హీరోయిన్గా తీసుకున్నారు. దాదాపు 70 లక్షల పారితోషికం ఇచ్చారట. అయితే ఇప్పుడు పూజ వెళ్లిపోవడంతో శ్రీలీల మెయిన్ రోల్లోకి రావడంతో దాదాపు 2 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ నుంచే కాకుండా కోలీవుడ్ నుంచి ధమాకా పిల్లకు ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. దీంతో తన డిమాండ్ దృష్ట్యా 2 నుంచి 3 కోట్ల వరకు తీసుకునేందుకు రెడీ అవుతోందట. ఈ లెక్కను చూస్తే బ్యూటీ చేతిలో ఇప్పుడు దాదాపు 10 సినిమాలున్నాయి. మినిమం ఎంత లేదన్నా తను అందుకుంటున్న పారితోషికంతో 20 నుంచి 25 వరకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బ్యూటీ సైన్ చేసిన సినిమాలన్నీ దాదాపు వచ్చే ఏడాదే రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇందులో 4-5 హిట్లు పడ్డా బ్యూటీ రేంజ్ మారడం పక్కా అనే వార్తలు వినిపిస్తున్నాయి. అప్పుడెంత లేదన్నా 5 కోట్ల వరకు డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి 2024-25 మొత్తం బ్యూటీదే హవా నడవనుంది.